మనం ఒక అద్భుతమైనటువంటి లోకంలో ప్రవేశించాం, చాలా బాగుంటుంది. మీరు తెలకి వస్తే ఈ అద్భుతాన్ని, ఈ అనుభూతిని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఆస్వాదించండి. గిరి కృష్ణలేల మ్యూజియం అద్భుతంగా ఉంటుంది. డాక్స్ తిరుపతి ఇస్కాన్లో పైన దర్శనం అయిపోయాక కిందకు వచ్చాక ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం దగ్గర నుంచి మనం ఇలా పక్కనే బోర్డు ఉంటుంది. సో ఈ అద్భుతాన్ని మనం చూద్దాం, బాగుంటుంది. ఈ నెల దామోదర మాసం, యశోదమాత శ్రీకృష్ణ అలంకరిస్తుంది. ఇలా యశోద, కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు, ఈ బృందావన లీల ఎప్పటికీ కూడా దివ్యానందాన్ని ఇచ్చేటువంటిది. ఈ ఆనందాన్ని మనం ప్రజల్లో క్యారీ చేసి ఇతరులకు పెంచిపెట్టాలి. కృష్ణుడు అంటేనే ఆనందం కదా. అశో వై విష్ణువు అన్నారు రసమూర్తి. యశోదమయ్యకి జై. అలవైకుంఠపురంబులో అలోపల సౌధంబుదాప మందార కన్నమ. ఎంత బాగున్నారు చూసారా, శ్రీ మహావిష్ణువు. చూడండి అమ్మ ఎప్పుడు పాడుతూ ఉంటారు కదా, అదిగో అల్లరిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము, అదిగో అల్లరిగో శ్రీహరివాసము. ఇలా మరిన్ని అద్భుతాలని, ఆనందాన్ని మనం అందరం పొందాలి. ఆ పొందడం కోసమే మానవ జీవితం చూడండి. శ్రీకృష్ణుడు బకాసుని సంహరించుకున్నారు. బకము అంటే కొంగ, అసురాన్ని రాక్షసుడు. ఈ కొంగ రూపంలో వచ్చిన రాక్షసుని ఆయన సంహరించారు. అలా చాలా లీలల్లో కృష్ణ భగవానుడు అక్కడ అలా సంహారం చేస్తారు. అలాగే ఇక్కడ అష్టగోపికలతో రాసనృత్యం చేస్తారు. ఈరోజు కూడా బృందావనంలో భగవంతుని యొక్క వాస నృత్యం జరుగుతూ ఉంటుంది. మనం ఈ పైన మందిరంలో చూడవచ్చు అష్టసకులతో కూడినటువంటి ప్రమాణం. రాసలీల అంటే భౌతికమైనటువంటి శారీరకమైన సంపర్కం ఏం కాదు, అది హృదయానికి ఆత్మకి సంబంధించింది. షడ్గోస్వాములు శ్రీ రూప, శ్రీ సనాతన, శ్రీజీవ, గోపాల భట్ట, రఘునాథ భట్ట, రఘునాథ దాస, ఈ గోస్వాములందరూ కూడా కేవలం ఒక్క వస్త్రంతో వారు బృందావనంలో ఈరోజు ఒక చెట్టు కింద ఉంటే ఇంకో రోజు ఇంకో చెట్టు కింద జీవించారు. అటువంటి పవిత్ర స్థితి ఉన్నవారు ఈ రాసలీల అర్థం చేసుకోగలరు. అర్థమైంది తినేవాడు కృష్ణుని అవగతం అవుతాడా, అది సాధ్యమా. అందుకని కృష్ణుని అర్థం చేసుకోవాలి అనుకున్నవాడు పవిత్రుడు కావాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆ పవిత్రత పొందడానికే ప్రపంచం అంతటా అందరూ పవిత్రులు కావాలని శ్రీల ప్రభుపాద వారు మంత్రం ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఉచితంగా ఇక్కడ రామ లక్ష్మణ జానకి హనుమానికి. ఇక్కడ రామచంద్రమూర్తి, కృష్ణ భగవానుడు, బలరాముడు, ఇక లక్ష్మణ స్వామి, సీతామయ్యి చక్కగా ప్రేమతో కూడిన హనుమంతుడు. మరి రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకరే అయినప్పటికీ త్రేతాయుగంలో ఇలా వచ్చారు, ద్వాపర యుగంలో అలా వచ్చారు, కలవ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వరుడు వచ్చారు. ఇన్ని అవతారాలు ఇచ్చినా వాటి పరమ ప్రయోజనం ఏమిటంటే మనం ఆ యొక్క అవతారాలని స్మరిస్తూ అవతారంలో మనకిచ్చిన ఉపదేశాన్ని అవతరిస్తూ ఆచరిస్తూ ఉంటే వారు వచ్చిన ప్రయోజనం అంతే. విన్నా రాముడు గొప్పవాడు, రాముడు మంచివాడు విని వదిలేస్తేలా దాన్ని మనం హృదయానికి పెంచుకోవాలి. ఆయన ఏకపత్ని వర్తనం, ఒకటే బాణం, ఒకటే పుట్టది, ఒకటే మాట. అందుకే రామరాజ్యం కావాలి, ప్రశాంతత ఆనందం పొందాలి. అది కేవలం రామచంద్రుడు.
జై శ్రీరామానికి, జై అశ్వత్థానికి, సరస్వతి హనుమానికి. ఇక్కడ పంచతత్వ అంటే మధ్యలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర శ్రీనివాస. ఇది మాయాపూర్ అంటాం. ఎక్కడుంది? బెంగాల్లో. చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే, నిత్యానంద ప్రభు అంటే బలరాముడే, అద్వైతాచార్యులు అంటే మహాశివుడు, మహా పరమశివుడే, గదాధరుడు నారాయణి, శ్రీవాస నారదుడు. వీళ్ళు కలియుగంలో మంచిగా వచ్చారు. కేవలం ఈ నామ సంకీర్తన అనేటువంటి మూమెంట్ని అందరికీ కూడా ఎవరైనా సరే కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి ఈ మంత్రాన్ని మీరు జపించి చూడండి. నేను చెప్పడం ఎందుకు, ఫీల్ కెన్ ఎక్స్పీరియన్స్. మీరు దీన్ని ఒక 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు జపం చేయండి. దాని యొక్క వైబ్రేషన్ని మీరు పొందండి. ఇక్కడ మనం శ్రీకృష్ణుడు గోవర్ధన్ గారిని మనం ఏం చెప్పారు, కొలని గోపరికి గొప్పిల్లో, కొలని గోపరికి గొప్పిల్లో, ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో, కొండ గొడుగుగా గోవులగా చెడు కొండొక శిశువుకు గొప్పిల్లో, కొలని గోపరికి గొప్పిల్లో, ఎదుకుల స్వామికి నీ గొప్పిల్లో, దండి వైరుడను వచ్చిన గండు గండుకి గొప్పిల్లో. ఇవాళే ఈ గోవర్ధన లేవ విన్నాం, చాలాసార్లు వింటుంటా అయినా వినాలి. ఈ గోవర్ధన పర్వతం ఒక ఋషి వేరే ఉంటూ మర్చిపోయాను. నువ్వు నాతో పాటు వస్తే కాశీలో కొండలు లేవు, అక్కడ నిన్ను పెడతాను అన్నారు. గోవర్ధన ఫీల్ అయ్యాడు, అయ్యో నేను వచ్చింది కృష్ణుడు నాపై ఆడాలని, కృష్ణుడు లీలలని నా దగ్గర సరగాలని నేను అనుకుంటే నేను కాశీ తీసుకుపోతామంటున్నాడు. ఎలాగా ఈ ఋషి గారు మనం కాదనలేమే అని, సరే నువ్వు నన్ను వేయలేవు అన్నాడు. అంటే ఏం కాదు, నేను చిన్నగా చేసి నేను తీసుకెళ్తాను, చిన్నగా తీసుకెళ్తున్నాను. అలా తీసుకెళ్తుంటే బృందావనం రాగానే ఈ గోవర్ధనకి సంతోషంతో అల్ల బరువు తిరిగిపోయాడు. ఆ ఋషి గారు పోయేదాకే అది పెట్టాడు. గొప్ప వచ్చింది ఆ ఋషి గారు, నువ్వు కావాలని బరువు పెరిగావు, నా ప్లాన్ అంతా పాడు చేసేసావు, నువ్వు దీని ఫలితంగా రోజు ఒక బియ్యం అయింది అంతా తగ్గిపోతావు, శరీరానికి ఊడే వేసిపోతావు అని నేను విన్నాను. ఇంకొక చదవడం జరిగింది. ఈ గోవర్ధన్ ఎంత ఎత్తు ఉండేదంటే, ఈ గోవర్ధన్ నేల 40 మైళ్ళు పడేదండి. ఇప్పుడు గట్టిగా ఒక 50 అడుగులు ఉంటుంది. సో కృష్ణుడు దేవాదేవుడు అప్పుడు వచ్చాడు అని చెప్పే రుజువు 4 ఉన్నాయి. అందులో ఒక రుజువు అప్పటి రుజువు గోవర్ధన, అప్పటి రుజువు యమున, అప్పటి రుజువు బృందావనంలో మట్టి, ఇంకొక రుజువు ఏదో ఉంది అప్పుడు కృష్ణుడితో ఉన్నటువంటి వాటి. అలా ఈ దామోదర మాసంలో మనం ఇలా కృష్ణుని స్మరించుకుంటూ గోవర్ధన పూజ కూడా ఈ నెలలోనే జరుగుతుంది. అలా జరుగుతుందాం అందో బ్రహ్మ. ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోమకం నరసింహం భీషణం భద్రం విష్ణు శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మ ప్రతాపద్మో జై హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర గం గం గణేశాయ నమః వక్త్రాగృహాగమరాజుకి విశాల నరసింహ స్వామి శాంతంగా కూర్చుని ప్రహ్లాదుని ఆశీర్వాదం చేస్తున్నారు. ఆయన అడిగారట, ఏమయ్యా నా కోపం చూసి భార్య లక్ష్మీదేవి
ఆ తర్వాత బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు అందరూ కంగారు పడిపోయారు, భయపడిపోయారు. నువ్వేట భయం లేదా నీకు అని అడిగారు. అడిగితే స్వామి, నువ్వు నా తండ్రివి, నిన్ను చూసి నాకు భయం ఎందుకు? నేను భయపడాల్సి వస్తే ఎవరికి భయపడాలి? ఈ ప్రపంచాన్ని చూసి భయపడాలి, అది మాయ. నిన్ను మర్చిపోయేలా చేస్తున్నా, అందుకు భయం. అది ప్రహ్లాద్ డాన్స్. అందుకే నరసింహస్వామి ఇంట్లో ఉండాలి. జయ లక్ష్మీ భగవానికి, భక్తరాజ్ మహాత్మరాజుకి అద్భుతమైనటువంటి వండర్ఫుల్ మానవ జీవితానికి చాలా అవసరం లైట్ కావాలా? లైట్ వేసుకోండి కావాలంటే. ఇక్కడ ఈ స్టోరీ తెలుసా? చాలా ఉంటుంది. ఛార్జింగ్ లేదా? మరో వెళ్ళిపోయిందా? తీసే ముందు చూసుకోవచ్చు. తీసే ముందు వాడచ్చు. అసలు వాడు ఉన్నాడు, వాడాం కదా. అసలు అంటే ఆడు వరకు స్టార్ట్ చేసాం సార్. మనం ఇప్పుడు అజామిలోపాఖ్యానం అని భాగవతంలో చెప్పబడినటువంటి గొప్ప వాఖ్యానం, దాని యొక్క చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఈ మంచం మీద, మృత్యు చేయి మీద ఉన్నవాడు అజామిలు. అజయామిల అంటే పరమాత్మతో పుట్టుకలేని అజా పరమాత్మతో, మిలహ నమిలహ కలవనవాడు, కలవాల్సిన వాడు, ఇలా రకరకాల అర్థాలు వస్తాయి. ఇతను చావు దగ్గరికి వచ్చింది. అతను చేసిన అపకృత్యాలకు వాళ్ళు నలుగురు వచ్చారు. మనకు కూడా వాళ్ళే వస్తారు. ఎందుకంటే మరి నింపాలని లేని వాడికి ఎవరికైనా వాళ్ళే వస్తారు. కానీ అతను కొడుకుని స్మరిస్తూ అంత్యకాలంలో భయంతో అతను నారాయణ ఏమన్నాడు, నారాయణ ఏమన్నాడు, నారాయణ ఏమన్నాడు, నారాయణ అలా అనేసరికి వెంటనే ఆ మృత్యుముఖంలో ఉన్న అతన్ని రక్షించడానికి అదిగో నా ముగ్గురు విష్ణుదోతలు వచ్చారు. వచ్చి స్టాప్ వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు చరిత్రలో ఎవరు మమ్మల్ని ఆపలేదు, వీళ్ళెవరు అసలు ఊహాలు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పారు, ఎస్ ఇట్స్ ఆన్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. దాంట్లో ఇవి ఏరారు, మేము వచ్చాం, అందుకే వచ్చాము. అంటే వాళ్ళకి వీళ్ళకి వాదన జరిగింది. వీళ్ళు చాలా అకృత్యాలు చేశారు, వీళ్ళు నరా మీరు సేవ చేస్తారు, అయినా వాళ్ళు పిలిచింది మీ దేవుడు కాదు, వాళ్ళ అబ్బాయిని పిలిచారు, అది ఇది అని చెప్పారు. అంటే అప్పుడు విష్ణుదోతలు చెప్పారు, ఆ నామం ఎవరిది, వాళ్ళ అబ్బాయిది కాదు, అంతకుముందు ఉన్నదే కదా, ఆ ఉన్నది పెట్టుకున్నాడు, కొత్తగా గుర్తించి పెట్టలేగా, అది ఎవరిది, మరి నారాయణ, నారాయణ నామం నారాయణది, ఆయన నామం పెట్టుకున్నాడు, వాండరు మా సారే మా బాస్కెళ్ళి అని చెప్పి వీళ్ళు చాలా వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఇతను ప్రాణం పూర్తిగా శరీరంలోంచి బయటకు పోలేదు. ఈ స్థితిలో ఇదంతా చూసాడు ఇతను. అమ్మో అమ్మో ఇన్ని చేస్తే అతను యాక్చువల్గా చాలా మంచి మంచి వ్యక్తే. కానీ ఒకనొక సందర్భంలో అతను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి చివరికి దొంగగా అట్లా మారిపోయాడు. అతను అప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని, అయ్యో ఇంత జన్మనిస్తే పరమాత్మ నేను ఇలా పాడైపోయాను అని అప్పుడు విష్ణుదోతలకు నమస్కారం చేసి వాళ్ళు శక్తిని ఇస్తే అప్పుడు హరిద్వారం వెళ్ళి చక్కగా ఈ చెడు వ్యసనాన్ని వదిలేసి చక్కగా భగవన్నామం చేసుకుని అలా ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందరూ కూడా వీరి దర్శనం చేయకూడదంటే, వారి దర్శనం చేయాలంటే హరే కృష్ణ 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 హరే రామ హరే హరే మంత్రజపం చేస్తే మనం వారి దర్శనం లేదా వీరి దర్శనం చూసుకో. దర్శనం గజేంద్ర మోక్షం, గజేంద్రుడు శ్రీ మహావిష్ణువు ప్రార్థించడం. ఎంత క్రోరంగా ఉంది కదా మసలి, అసలు అవి పళ్ళేనా, ఇలా రంపపు పళ్ళ ఆ కళ్ళు చూడు ఎంత క్రోరంగా ఉంది. అవునా? అలా ఎవరు పట్టుకుంటున్నారు గజేంద్రుడిని? మొసలు పట్టుకుందా? గజేంద్రుడు ఎవరు? నువ్వే గజేంద్రుడు, నువ్వే నేనే. ఆ పట్టుకున్నది ఎవరు? మొసలు కాదు, సంసారం. సంసారం అంటే సంసారం అంటే సంసారం భార్య పిల్లలు అది కాదు, ఇది నేనే అనుకున్న పది కూడా సంసారే అనుకుంటావా లేదా? అనుకుంటే అయిపోయాయి. ఇది నేను అనుకున్న ప్రతి ఒక్కటి సంసారే ఉంది, ఇందులో ఉంటాడు.
నేను ఇలాంటి దారిద్రానికి మనం బయటపడాలి. ఆ యొక్క ముసలి నోటి నుంచి బయటపడాలంటే అది మహావిష్ణువు రావాలి, చక్రంతో దాన్ని అక్కడ సంసార తాపత్రయ నాశకాలి ఆయనే ఆయన చెప్పారు. మార్చి ఏం చెప్పారంటే రజనీతో చెప్తారు, నిన్ను ఈ స్టోరీ మన అందరికి తెలిసిందే, నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఎవరైతే పొద్దున్నే గుర్తు తెచ్చుకుంటారో లేవగానే ఈ అవతారం ఆ విష్ణుని హరి అని పిలుస్తారు. హరి 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 అంటూ నిద్రలేవాలి. అలా ఎవరైతే గుర్తు తెచ్చుకుంటారో వారిని నేను నా ధామానికి తీసుకెళ్తాను. ఇదిగో అద్భుతమైనటువంటి మానవ జీవనానికి నాలుగు నిషేధాలు, మాంసభక్షణం, మార్గద్రవ్య సేవం, విచారం, జ్యోతం చేయడం ద్వారా నరకంలో శిక్షణ. ఇదిగో అంటే మనకి యాక్చువల్ 28 ఉన్నాయి, అందులో 4 చూపించాయి కదా. ఎవరైతే జంతువుల్ని అలా హింసించి అవసరం లేకపోయినా సరే ఆ మాంసానికి అలాగా వారు వశులై ఉంటారో వారికి ఈ నరకాల పేర్లు ఉంటాయి, కుంభీ పాకమని, రౌరవమని, మహారౌరవమని, ఇవన్నీ మనం అపరిచితులు కూడా చూసాం కదా. సో అలాగా సరసల కాగే నూనెలో వారిని వేసేస్తూ ఉంటారు, వారి మాంసం వాడితో తినిపిస్తూ ఉంటారు. అలాగే ఎవడే మందు కొడతాడో ఆడికి సీసం పోతూ ఉంటారు. అది అలా ఎవరైతే వ్యభిచారం చేస్తారో వారికి ఒక ఇనుప శరీరాన్ని వాడి చేత కౌగిలించుకునేలా చేస్తారు. వాడు ఇష్టపడింది కాబట్టి వాడు వాడి చేతికి తాడు కట్టి వెనకాల ఇలా కాలు పెట్టి చాలా అద్భుతంగా సాగా మీరు కనబడుతుంది భవిష్యత్తు అదే. అలాగే ఇక్కడ వీడి పేరే వీడు జోగం మ్యాచ్ అందులో పట్కార పట్టుకున్న అతడు పట్కార పట్టుకుని ఆయన ఒకరు పీకుతున్నారు. మరి ప్యాకెట్లో పీకే కదా, ఇప్పుడు అంతా ఆయన పీకుతున్నాం. ఈ ప్యాకెట్ పాపాల వాళ్ళందరికీ అదే నెక్స్ట్ మనకి మన పెద్దలు సుఖంగా ఆనందంగా ఉండడానికి గోల్డెన్ ఇస్తే ఈ అక్కర్లేని దరిద్రాలన్నీ ఎట్లా పెట్టుకుంటుంటారు. అదే టైంగా చెప్తుంటే ఇంతైతేనండి అసలు నీళ్లు తాగితేనే మోటార్ నీళ్ళు వస్తున్నాయి, నువ్వు అదే తాగుతుంది ఏకారంగానే రోగాలు వస్తాయి. ఎందుకు చూసుకుంటే కాదు, మళ్ళీ మసాలాలు నూనె బాగుంది జగన్నాథాయ జగన్నాథాయ అంటే ఇద్దరు జగన్నాథు మాధవ అని ఇద్దరు తనదమ్ములు. పుట్టడం అయితే మంచి కుటుంబంలో పుట్టారు, తర్వాత అదే ఆ నాలుగు అన్ని అవన్నీ చేసుకున్నారు. ఆ నాలుగు అన్ని చేసేసుకుని అన్ని ఎక్కించేసుకుని అక్కడ టోల్గేట్ దగ్గర కాపలా పెట్టారు. జోకర్ అప్పట్లో టోల్గేట్ అని అందరినీ పీడించి తినేసేవాడు. సో ఆయన బలరాముడి యొక్క అవతారం నిత్యానంద ప్రభు, వారు అందరితో కలిసి హరిదాస్ ఠాకూర్తో కలిసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలా అందరు అలా కీర్తన చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒకసారి హరే కృష్ణ చెప్పండి చెప్పారు కదా. మీకు రాదనుకోండి నేను చెప్పిస్తా అనుకుందా కాదు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 తప్పే లేదు కానీ అది తప్పలా ఉంచుకుంటే తగ్గిస్తున్నారు కదా. అలా మంత్రం చెప్పండి అని అడిగారంటే అడిగితే హరిదాస్ ఠాకూర్ని నిత్యాన ప్రభుని వీళ్ళ తాగే కళ్ళు కొడుతూ ఉంటాయి. అప్పుడు వారికి రక్తం వచ్చేసింది. ఈ విషయం హరిదాస్ ఠాకూర్ వెళ్ళి మహాప్రభు మహాప్రభు ఇలాగా వాళ్ళిద్దరూ ఆయన కొట్టారు మంత్రం చెప్పించమంటారు అని విపాసనంగా ఎలా ఉంటారో అలాగా తాగిస్తే ఇంకా వాళ్ళకి మంచి కాదు కదా అలా ప్రవర్తించారని చెప్పి. కానీ చిన్మాపు అసలు సాధువు సన్యాసి అని ఆయన కోపొచ్చిన వెంటనే సుదర్శన ఇచ్చేసారు చూడు. అలా కోపొచ్చింది వెంటనే నిత్యానందు కాలం మీద పడి మహాప్రభు ప్లీజ్ మీరు ఇక్కడ వేసేదానికి వస్తే అది భూమి మీద ఎవరు ఎవరిబడి క్వాలిఫైడ్ టు చాప్డ్ బై యూ తెలియపడి
అందరూ నీ చేత నరకపడ్డానికి అర్హుడు. కానీ ఇది వచ్చింది అందుకు కాదు కదా, మీరు కృష్ణుడే. కానీ ఇప్పుడు కృష్ణ అంటారా కాదు, అది కృష్ణ చైతన్యం అంటారా. అది సాధు మీకు ఏం లేదు, అంటే అది సన్యాసికి ఏం లేదు. సో ఆ దట్టు యువర్ కాల్డ్ మునిఫిషియంట్, మోస్ట్ మునిఫిషియంట్, చాలా దయగల అవతారం. మీరు చేయొచ్చు, మీరు దయించి వాళ్ళని ఎక్స్క్యూట్ చేయండి, క్షమించండి. నిత్యానంద ప్రభు చెప్పారు కాబట్టి కాలంలో పడి వాళ్ళిద్దరు వైపుడిపోయారు. వాళ్ళిద్దరు ఆయన కాలంలో పడ్డారు, తర్వాత వాళ్ళిద్దరు దీక్షించారు. ఒకటి జగన్నాథ్ దాస్, ఒకళ్ళేమో మాధవ దాస్ అయ్యారు. వాళ్ళిద్దరు సమాధులు కూడా ఉంటాయి. అది మార్పు అంటే అది మారు మనసు అంటే అటువంటి తిట్టాం అటువంటి తర్వాత మారు మనసు పెట్టాలి. ఆయన వదిలేస్తే మారు మనసు అదైనా. చాలా ఇంపార్టెంట్ మన గురించి, అందరి గురించి. ఇది పవన్ గడి ఉన్నాడు, తర్వాత పవన్ గడి, తర్వాత పవన్ గడి, తర్వాత పవన్ 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 నాలుగంట పవన్ కుమార్, తర్వాత ఎలాగైనా ఎక్కడన్నారండి ఇప్పుడు ఎక్కడున్నావా? అక్కడ కదా ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడా ఏడు దగ్గర ఉన్నాం, ఏడు దగ్గర ఏడుతూ ఉన్నాం. ఓకే, ఆ తర్వాత ఇంకో ఏడు దానిపోతే ఇక్కడికి వచ్చేద్దాం. ఇవే మనం అందరం మన లోపల ఎదిగా ఉంది అదే కాబట్టి భగవద్గీత ఏం చెప్పారు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జనా తదా దేహాంతర ప్రాప్తి ధీరతత్వ ముహ్యతి. ఇదేనా మనం అందరం ఇదే, లోపల ఏమీ లేదు, ఇదే ఉంది. పైన అంతా కూడా మాంసము తోలు కప్పబడి ఉంది అంతే, లోపల అంతా మ్యూకస్ ఉంది, రక్తం ఉంది. కాబట్టి ఈ రక్త మాంసాలతో కూడిన ఈ శరీరం మనం కాదు, వెనకలు శరీరం లోపల ఉన్నది మనము, ఆత్మస్వరూపం అది మనం తెలుసుకోకపోతే ఇది ఇలా ఇలా తిరిగి ఇక్కడికి వచ్చి ఇలా పోతుంది. మన కృష్ణదాస్ పోయాడు కదా, అలా కృష్ణ వాళ్ళ మిస్సెస్ ఇంద్రాదేవి గారు పోయారు కదా, అంతకుముందు బోలి మంది పోయారు కదా, మీ నాన్న పోయారు కదా. ఇవాళ మా నాన్నగారు పుణ్య తిరిగి, ఇవాళ మా నాన్నగారు వెళ్ళిపోయి 21 ఏళ్ళు అయ్యింది. పుణ్యం చేసిన వారికి పుణ్యగతులు వస్తాయి, లేదనుకో అదో. అలా ఎన్నో జంతువులు జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎన్ని జన్మలు? 84 లక్షలు. కాబట్టి మళ్ళీ పుట్టద్దు, మళ్ళీ పుట్టద్దు. దామోదర మాసం ఇదే జరిగింది. ఆయనకి రాకెల్ ఎత్తిన వాళ్ళమ్మ ఆ రాకెల్ ఈ చెట్టు మధ్య నుంచి లాగాడు, లాగితే వాళ్ళిద్దరికి మోక్షం వచ్చింది. వాళ్ళిద్దరి పేర్లు నలకోబర మణిగ్రీవుడు, అదే దామోదర్. దామోదర్ భగవానికి